నీ మైండ్లో ఏం రన్ అయిందన్న ఫస్ట్? నాన్న లేరు, నేనే ఈ పొజిషన్ తీసుకోవాలి ఇప్పుడు, భయం అనిపించిందా, బాధ్యత అనిపించిందా, ఎలా అయినా కానీ నేను చేయగలను, ముందుకు నడిపించగలను అనిపించిందా? అంటే మమ్మీ సపోర్ట్ ఉంది నాకు, ఇంకా ఇద్దరు మా డాడీ ఇద్దరు ఉన్నా కూడా అప్పుడు కూడా నేనే చూసుకునేదాన్ని. అంటే ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేనే చూసుకున్నాను. దాని తర్వాత డాడీ పోయిన తర్వాత పెద్ద దిక్కులేరే అన్న ఒక బాధ. అంటే ఏం జరిగినా ఇప్పుడు అందరు ఈజీగా మాటలు అనేస్తారు కదా, సో ఫైట్ చేయడానికి ఒక అబ్బాయి లేరే మాతో పాటు అని అనడానికి తలుకోరి కూడా నేను పెడతానన్న ఎవరు నన్ను పెట్టినివ్వలేదు. అక్కడ అమ్మాయిగా పెట్టద్దు అది ఇది అన్నారు, ఇప్పుడు పెట్టినందుకు మాటలు అంటున్నారు. పెట్టనివ్వలేదు. మీ చుట్టాలు వాళ్ళు పెట్టారు, అక్క వాళ్ళ కొడుకు పెట్టారు. ఇప్పుడు ఏంటి, కష్టం లేకుండా ఇబ్బంది లేకుండా జరుగుతుందా, లేకపోతే నిజంగా ఏదైనా ఇబ్బంది ఉందా? ఇబ్బంది ఉంది అన్న, ఇబ్బంది ఉంది అన్ని ఇంకా చేసుకోవాలి కదా, తప్పదు. ఇంకా ఏదో అందరికి చేస్తున్నాను కాబట్టి ఏదో చెప్తాను కదా, కానీ నేను చాలా మందికి చేశాను సుమన్ టీవీ ద్వారా, నేను కూడా పర్సనల్గా చేశాను కాబట్టి. బట్ నిజంగా ఫైనాన్షియల్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒక కాల్ చేయి, నా సైడ్ నుంచి ఏదవుతుందో నేను నీకు చేయగలను. దేవుడు మనకిచ్చిన దాంట్లోనే చేస్తూ ఉంటుంటే మనం ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు రేపు 10 మంది చేతులు మనకి హెల్ప్ చేస్తాయి అన్న ఒక చిన్న హోపే నాది ఎప్పుడు కూడా. నేను అందుకే నాకు తెలిసిన వాళ్ళతో చేపిస్తాను, నేను చేస్తుంటాను. ఈరోజు సమాజంలో చాలామంది ఇబ్బందులు పడుతున్నా కానీ బయటకు చెప్పుకోలేక చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమనుకుంటారో, చీప్గా అనుకుంటారు, ఇలా పరిస్థితి అయిపోయిందా మొత్తం, ఆ అన్నారు ఓ అన్నారు. ఎస్, ఎవరిమైనా కానీ బాగున్నప్పుడు ఆ ఓ అంటాం, అంతేగాని మాకు లేదు మేము ఇలానే ఉంటామని ఏవో చెప్పుకోరు కదా. బట్ గ్రేట్ అమ్మా, నువ్వు పడుతున్న కష్టానికి హ్యాట్సప్ చెప్పొచ్చు, అండ్ మీ రిలేటివ్స్ అంతా కూడా ప్రౌడ్గా చెప్పుకోవచ్చు, మా అమ్మాయి చూడండి తలెత్తుకునేలాగా చేసుకుంది ఇప్పుడు అని. గ్రేట్. అది ఏంటి అని డ్రీమ్ ఏంటి, అంటే ఏమవుదామని ఇంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చావు? వాంట్ బికమ్ ఏ యాక్ట్రెస్ ఆర్ ఎల్స్? అంటే ఇంకేమైనా స్క్రీన్ మీద కనిపించాలని అంతే, అది ఒక గోల్ ఉండిపోయింది. అది ఇంకా అంటే ఏదైనా సరే నా ఓన్ ఇండిపెండెంట్గా నేను ఒక పర్సన్ హార్డ్ వర్క్ చేసి వచ్చింది అనే థింగ్ ఒక ఉండాలి అని చెప్పి అని అనుకున్నా. ఫస్ట్ వచ్చి ఫ్యాషన్ డిజైనింగ్ అవుదాం అని అనుకున్నా, కానీ నిఫ్ట్ ఇవన్నీ ఎగ్జామ్స్ చాలా హార్డ్ ఉంటుంది అని అన్నారు, అండ్ చాలా పే చేయాలి అది ఇది అని అన్నారు కదా, అందుకే అప్పటి నుంచి ఇంకా వద్దు అని అనుకున్నా. అప్పటి నుంచి ఇంకా అది వద్దులే, చాలా ఖర్చు ఉంటది అంట అందులో ఎందుకు అని చెప్పి. ఇంకా తినే కదా చేసేది, ఇంకా తినే వెళ్ళి అక్కడ చదువుకుంటే ఇంకా అది అవ్వదు కదా. ఇంకా అందుకని అవి డ్రీమ్స్ అన్ని కొంచెం పక్కన పెట్టేసి ఇప్పుడు ఫ్యామిలీని చూసుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హ్యాపీగా ఉన్నా అంతే. అంటే మళ్ళీ ఫర్దర్ గా ఏం ఛాన్సెస్ ఏమైనా వచ్చినా చేద్దామని. యాక్టింగ్ చేయాలని ఉంది, చేయాలి. ఎక్స్ప్రెషన్స్ బాగా పలికిస్తున్నా, ఒక ఫేస్ చాలని ఇది, క్యూట్ స్మైల్ కలర్లో అదంతా తెలిసిపోతుంది. ఏ హీరో ఇష్టం? పవన్ కళ్యాణ్ సార్. ఎందుకు? ఆయన ఇన్స్పిరేషన్ అంతే, చిన్నప్పటి నుంచి ఆయన చేసిన హెల్ప్స్, ఆయన ఉండే విధానం, ఆయన ఉండేది చూసే బాగా ఇష్టం అన్నమాట. కలిసావు ఎప్పుడన్నా? లేదు, ఆ అవకాశం కోసం వెయిటింగ్. వెయిటింగ్? సో ఎప్పుడెప్పుడు ఆయన మూవీ ప్రమోషన్ జరుగుతుందా, నేను వెళ్ళి చేయాలి? ఆయన మూవీ ప్రమోషన్స్ అవసరం లేదు, ఆయన ఏ మూవీ చేసినా ఆటోమేటిక్ గా క్లిక్ అయిపోతుంది అనుకో, కానీ ఎక్కడైనా ఒక్కసారి అలా కనిపిస్తే అమ్మ మా దేవుడు అనుకుని అలా మురిసిపోతా. ఏడ్ చేస్తానేమో ఫస్ట్ సార్ ని చూడగానే. చాలా ఇష్టం. చూడలేదు ఎంతవరకు? ఎప్పుడు చూడలేదు. అవకాశం వస్తే వెయిట్ చేద్దామని చూస్తున్నా. చూడు నా కొడక, ఆయన్ని గెలిపించుకుని కానీ మేము చావు, కట్టి కాలి కూడిదేంత వరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లానే ఉంటాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.